నమస్తే. శ్రీ భగవాన్ బోధనను విందాము. కార్యప్రణాళిక మన జీవితంలో నమూనాలుగా ప్రవహిస్తుంది. ఒరిస్సాలోని భువనేశ్వర్కు చెందిన సత్యకామ్ హోతా గారి అనుభవం. నేను గత 5 సంవత్సరాలుగా పూణేలో ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాను. ఉద్యోగంలో పురోగతి అవకాశాలు నిరాశాజనకంగా ఉండడం వలన అధిక జీతం ఇచ్చే మరొక కంపెనీకి మారాలని మనఃపూర్వకంగా నిశ్చయించుకున్నాను. May 1, 2021 నాడు మూలమంత్ర దినోత్సవం జరుపుకునే ముందు 1 నెల పాటు రోజు 108 సార్లు మంత్రజపం, సామూహిక ప్రార్థన, టెలికాన్ఫరెన్స్ ద్వారా జరిగాయి. ఈ కార్యక్రమం 1, 2021 ప్రారంభమైంది. నేను దానిలో పాల్గొని నాకు అధిక జీతంతో వేరొక కంపెనీలో ఉద్యోగం రావాలని శ్రీ పరంజ్యోతిని ప్రార్థన చేశాను. దైవిక అనుగ్రహం నాపై కురవడం మొదలైంది. 8 రోజులు శక్తివంతమైన మూలమంత్ర జపం చేసిన తర్వాత 9 April 2021 నాకు వేరొక కంపెనీ నుండి ఇంటర్వ్యూకు పిలుపు వచ్చింది. ఎంపిక ప్రక్రియ కూడా మొదలైంది. June 16 ఆ కంపెనీ నుండి అనూహ్యంగా అధిక జీతంతో ఉద్యోగం ఇస్తూ ధృవపరిచే లేఖ వచ్చింది. September 2021 కొత్త ఉద్యోగంలో చేరాను. ఇంకా గొప్ప విషయం ఏమిటంటే నేను ఇంటి నుండి పనిచేసే సౌలభ్యం ఆ కంపెనీ కలిగించింది. అనూహ్య రీతిలో నా ప్రార్థనలను ఫలింపచేసిన శ్రీ పరంజ్యోతి పాదపద్మాలకు నా హృదయపూర్వక అనంతకోటి కృతజ్ఞతలు.